మీరు ఏదన్నా స్థావరం ఇచ్చి అలాంటి పనులు ఏమైనా చేస్తున్నారా మీరు? ఐ మీన్ బ్రోకర్ పనులు ఏమైనా చేస్తున్నారా అంటున్నా. ప్రాస్టిట్యూషన్ బిజినెస్ సార్. ద ఫక్ డు యు థింక్ ఆఫ్ యువర్సెల్ఫ్ మ్యాన్? మీరే గాంజా అమ్ముతారని విన్నాను. నీకు ఎవరు చెప్పాడు నేను డ్రగ్స్ అమ్ముతున్నాను ఇక్కడ? ఫాల్తూ మాటలు గాల్లో మాటలు తీసుకొని వచ్చేసి నీ ఇష్టం వచ్చింది. యూ కెన్ గెట్ అవే విత్ ఎనీథింగ్. 7 స్టార్ట్అప్స్, 4 ఇయర్స్ నెట్వర్క్ అడ్మిన్. నా ఎంప్లాయీ కోడ్ 590143. డెల్లో వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. పైలట్ బ్యాచ్లో డెల్ అనే కంపెనీ హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు సైబర్ గేట్వేస్లో 3rd ఫ్లోర్లో ఉండేది. నా ఎంప్లాయీ కోడ్ 590143. వెరిఫై చేసుకో. వెళ్ళి 2 ఇయర్స్ కంటిన్యూస్లీ మైక్రోసాఫ్ట్ గోల్డ్ సర్టిఫైడ్. ఎందుకు రెజల్యూషన్? మరి అదే నీతో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగించుకోవడానికి అవన్నీ వదిలేసొచ్చు. ఎవరు చెప్పారు? సెక్రటేరియట్ ముందు చిల్లం కొట్టాను. డీజీపీ ఆఫీస్ ముందు జాయింట్ లో చిల్లం చాలా సార్లు అక్కడే కూర్చొని స్మోక్ అప్ చేశాను. నాకు తప్పు చేసే కెపాసిటీ లేదే. ఎందుకు కొట్టారు మిమ్మల్ని? కొట్టినాడు. మీకు ఫ్రీగా వచ్చిందా? నీకేంటి ప్రాబ్లమ్? నేను సిగరెట్ రావడం వల్ల నాకు ఫ్రీగా రావడం వల్ల ఏంటి ప్రాబ్లమ్? ఎన్ని రోజులైంది మీరు కటింగ్ చేయక? ఈ గడ్డం కటింగ్ ఎన్నేళ్ళైంది? ఒక మనిషికి మధ్యలో ఇంటిమేసీ ఎంతవరకు ఉండాలో తెలుసా? టచ్ చేసేంతవరకే. ఇట్లా ఏలు పెట్టి నేను జుట్టు మీద ఏలు పెట్టలేదు. కనీసం టచ్ కూడా చేయలేదు. నా జుట్టును పట్టుకోవడానికి నీకు రైట్ ఏంటి? క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ వినడానికి కూడా కొంచెం ఓపిక ఉండాలి బ్రో. రబ్బర్ బ్యాండ్ ఏమైనా వచ్చాగుతున్నట్లేదు. రబ్బర్ బ్యాండ్ అయినా స్ట్రైట్గా మాట్లాడుతున్నప్పుడు స్ట్రైట్గా మాట్లాడు. ఇంత సర్కాస్టిక్గా అవసరమా? అందరికీ ముందుగా వ్యాలెంటైన్స్ డే శుభాకాంక్షలు. సో గత ఒక నెల రోజుల నుంచి మనం ఇదే ఏరియాలో ఇక్కడ వీడియోస్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. సో అందులో ప్రముఖంగా కనబడుతున్నటువంటి వ్యక్తి నా ముందు ఒక అతను ఉన్నారు. సో హీస్ ప్రేమ్ పి సతీష్. మరి ఈయన చూస్తుంటే అంటే జనాలకు కూడా అసలు ఈయన ఎవరు ఏంటనేది మాత్రం చాలా ప్రశ్నలు మాత్రం అందరికీ ఎదురవుతున్నాయి. అంటే చూడడానికి చాలా పాష్గా హెయిర్ స్టైలు, గడ్డము, అంటే మైకేల్ జాక్సన్స్కి అంటే మైకేల్ జాక్సన్కి ఎక్కువ, మైక్ టైసన్కి తక్కువ అన్నట్టుగా కనబడుతున్నాడు. ఒక రకంగా చూసుకుంటే ఆర్జీవీకి ఎక్కువ, అడుక్కునేవాడికి తక్కువ అన్నట్టుగా కనబడుతున్నాడు నాకైతే. మరి ఇన్ని యాంగిల్స్లో మరి ఈయన ఏంటి, ఈయన ఎవరు? కుమారి ఆంటీ హోటల్ దగ్గర ఈయన మాట్లాడడం ఆ ఒక వీడియో మాత్రం తెగ వైరల్ అయింది. దాని తర్వాత అందరు అంటే అన్ని ఛానల్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అంటే మరి ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, సడన్గా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు మాత్రం అందరికీ కూడా ఒక షాకింగ్గానే ఉంది. సో అందరి జీవితంలో కూడా ఈ లవబుల్ డేస్ అనేవి ఉంటాయి. మరి ఈ వ్యక్తి జీవితంలో కూడా అలాంటి లవబుల్ డేస్ ఉన్నాయా లేదా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నా. యా, సో మీ దృష్టిలో అసలు వ్యాలంటైన్స్ డే అనేది జరుపుకోవచ్చా లేదా మీకు కూడా అలాంటి లవబుల్ డేస్ ఉన్నాయా? మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? వ్యాలంటైన్ ఎవరు? వ్యాలంటైన్ హిస్టరీ ఏంటి? మీకు తెలిసే ఉంటుంది కదా, ఏదో 5th సెంచురీలో ఎవరో వ్యాలంటైన్ అని ఒక సో కాల్డ్ రిలీజియస్ క్రిస్టియన్ రిలీజియస్ పర్సన్కి సంబంధించిన ఒక చిన్న ఎపిసోడ్లో ఒక ఈవెంట్ అది. దాన్ని వ్యాలిడిటీ తీసుకురావడానికి దానికి ఒక స్టోరీస్, మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, వాట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే, హూ ఈజ్ వ్యాలంటైన్, వాట్ ఈస్ ద రియల్ హిస్టరీ ఆఫ్ వ్యాలంటైన్ ఒకసారి చదివితే నాకు తెలిసి బుర్రా బుద్ధి ఉన్నాడు ఎవడు సెలబ్రేట్ చేసుకోడు. ఆ వ్యాలంటైన్స్ డేకి లవర్స్ డేకి సంబంధం లేదు. ఒరిజినల్ వ్యాలంటైన్ హిస్టరీ ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేసి చూసి ఆ తర్వాత అడగండి క్వశ్చన్స్. ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ లవర్స్ డే, ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ లవ్. మీరు చూసి చెప్పండి. ఇంకా రకరకాల వైడ్లీ పాపులర్ స్టోరీస్ ఉన్నాయి, బట్ దెన్ వాట్ ఈస్ ద రియల్ హిస్టరీ ఆఫ్ వ్యాలంటైన్ ఒకసారి చదివి దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్. మీ అవతారం చూస్తుంటే కంప్లీట్గా దేవదాస్ అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే అలాంటి బ్రేకప్ రోజులు ఏమైనా ఉన్నాయా మీకు? దేవదాస్ నెంబర్ 1 ఈజ్ అ బెంగాలీ, నెంబర్ 2 హీ డజంట్ డ్రెస్ లైక్ దిస్, ఐ డోంట్ ఫాలో ఇన్ ద సేమ్ కేటగిరీ. నాకు ఎస్, నాకు మెమరబుల్ డేస్ ఉన్నాయి, నాస్టాలజిక్ డేస్ ఉన్నాయి, నాట్ సో మెనీ రిగ్రెట్స్. యాక్చువల్లీ చెప్పాలంటే పెద్ద రిగ్రెట్స్ కూడా లేవు, బట్ దెన్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఇట్. నాకు వర్క్అవుట్ అవుతుంది. మీకు లవబుల్ డేస్ అనేవి ఉన్నాయి అంటున్నారు? యా, ఎవ్రీడే ప్రతిరోజు నాకు లవబుల్ డే. ఓకే, సో అంటే కమింగ్ టు అంటే అమ్మాయి విషయానికి వస్తే అలాంటి అంటే బ్రేకప్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఉండే ఉంటాయి ఒకటి రెండు, బట్
ఇట్స్ జస్ట్ మైన్యూట్ నెగ్లిజిబుల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు చూస్తే అంటే చాలా ఎడ్యుకేటెడ్ లాగా కనిపిస్తున్నారు, ఎందుకంటే మీరు మాట్లాడే విధానం కానివ్వండి, మీ భాష కానివ్వండి, మళ్ళీ చూస్తే ఈ స్టైలు అంటే ఒక రకంగా చూస్తుంటే బెగ్గర్ స్టైల్లో కూడా కనపడుతున్నారు. సో చేతికి దెబ్బలు, ఈ గుడ్డలు కట్టుకోవడం, ఒక రకంగా చూస్తే అంటే సిగరెట్ కొట్టడం పాష్గా కనిపిస్తున్నారు, అంటే అన్ని యాంగిల్స్ ఉన్నాయి మీలో. అంటే మీ జీవితం ఇట్లా మారిపోవడానికి కారణం అమ్మాయి అనుకోవచ్చా అని? ఎక్స్టర్నల్ సోర్స్ వల్ల మెటీరియలిస్టిక్ వరల్డ్లో నా స్పిరిచువల్ వరల్డ్లో ఏమీ డ్యామేజ్ కాలేదు, అవ్వదు. ఏదో అప్పుడున్న పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్కి ఏదో చిన్న చిన్న ఎక్స్పీరియన్స్లు అయినాయి కానీ, బట్ దట్ డజంట్ ఇంపాక్ట్ మై వరల్డ్, మై లైఫ్. అది చాలా చిన్నది నా లైఫ్లో. లవ్ అనే వాట్ ఎవర్ మీ పర్స్పెక్టివ్లో చాలా చిన్నది. నాకు ఏ అమ్మాయి మిమ్మల్ని మోసం చేసిందా? మోసం చేయడానికి అవకాశం, మోసం చేయడానికి అవకాశం నేను ఇచ్చుంటే కదా చేస్తుంటుంది. అంటే మీరు మోసం చేశారా? నాకు రాదు బ్రో మోసం చేయటం, ద్రోహం చేయటం రాదు. ఇంక వేరే ఏమన్నా కేపబిలిటీస్ ఉన్నాయో కానీ మోసం చేయటం, ద్రోహం చేయటం, అన్యాయం చేయటం రాదు. ఇంకా నేర్చుకోలేదు, నేర్చుకునే ఉద్దేశం కూడా లేదు. మీరు ఒక ప్రముఖ డైరెక్టర్ అని విన్నాను నేను. ప్రముఖ డైరెక్టర్ ఏంటి, నేను ఒక సినిమాకు డైరెక్ట్ చేయలేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొన్ని సినిమాలకు పనిచేశాను, సపోర్ట్ చేశాను. ఐ కాంట్రిబ్యూటెడ్ టు దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇండివిజువల్లీ, అంతేగాని నేను ఇంతవరకు సినిమాని డైరెక్ట్ చేయలేదు. ఒక డైరెక్టర్గా ఉన్న మీరు ఎందుకు అంటే ఇట్లా ఎందుకు అయిపోయారు మరి మీరు? ఇట్లా అంటే నాకు అర్థం కాలేదు. అంటే కంప్లీట్గా ఇక్కడ గుడిసెలో ఉండటము, ఇట్లా జుంపాలి, హెయిర్ గడ్డము, ఇక్కడ ఓకే వన్ బై వన్ మాట్లాడదాం. హెయిర్ గడ్డము అంటే మీరు కట్ చేయకపోతే ఎవరికైనా పెరుగుతాయి జనరల్లీ మగాళ్ళకి. గ్రూమ్ చేయకపోతే కొంచెం లుక్ అటు ఇటుగా ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ అంటే ఎందుకు ఇలానా, ఎందుకు ఇలాకి ఉన్న అపీరెన్స్కి ఐ డోంట్ థింక్ దానికి దీనికి పెద్ద సంబంధం లేదు. నేను కొన్ని ప్రయోగాలు చేస్తున్నాను, దానికి నాకు నేచర్ కావాలి. నాకు హైదరాబాద్లో దగ్గరలో ఉండే నాకు నచ్చిన నేచర్ ఇది, నేను చూస్ చేసుకున్న స్పాట్. ఓకే, దాన్ని ఆ విషయం పక్కన పెడదాం. సో జనరల్గా ఇది అంటే ఈవినింగ్ 6 అయితే ఇది కంప్లీట్గా కాల్ గర్ల్స్ ఉండే అడ్డా. అటువంటి అడ్డాలో అంటే వాళ్లకు మీరు ఏదన్నా స్థావరం ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఎందుకంటే ఓఏ రూమ్స్లోకి వెళ్తే ఖర్చు అవుతుంది, అక్కడ డబ్బులు కట్టాలి, సో అదంతా వేస్ట్, ఇక్కడైతే చీకటి మంచి నిర్మానుష్యంగా ఉంది, సో అలాంటి వ్యక్తులకు మీరు ఇక్కడ స్థావరం ఇచ్చి అలాంటి పనులు ఏమైనా చేస్తున్నారా మీరు? ఐ మీన్ బ్రోకర్ పనులు ఏమైనా చేస్తున్నారా అంటున్నా. 99% కాల్ గర్ల్స్ నిలబడే అడ్డా. మీ ఎదురుగా ఒక లేడీ ఉంది కదా, అమ్మగారు కాల్ గర్ల్ అనా? లేదు కాదు. 99% కాల్ గర్ల్స్ ఉంటారు అని మీరు ఎట్లా అష్యూర్ చేస్తారు? మీరు అందరం చెక్ చేస్తారా, లేదంటే మీకు ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా? చాలా సార్లు ఈ ప్రాంతంలో వెళ్తుంటే నాకు కాల్ గర్ల్స్. 99% ఈజ్ ఎ బిగ్ నంబర్ బ్రో. ప్రతి ఒక్కరికి అమ్మ, అక్క, చెల్లి, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. హౌ కెన్ ఈవెన్ డేర్ సే లైక్ దాట్? అందరు అన్నట్లే ఇక్కడ ఉండే అంటే 99% ఈజ్ బిగ్ నంబర్ బ్రో. ఎస్ ఎగ్జాక్ట్లీ, 9 అయితే ఈ ప్రాంతంలో అంత కాల్ గర్ల్సే ఉంటారు, వాళ్ళే కనిపిస్తారు. వాళ్ళకి మీరు సహకారం ఏమైనా చేస్తున్నారా అంటున్నా. వాళ్ళు ఎవరో నాకు తెలియదు నంబర్ వన్. దట్ ఈస్ నీదర్ మై బిజినెస్ నార్ మై ఇంట్రెస్ట్. ఇప్పటిదాకా మిమ్మల్ని అడగలేదు వాళ్ళు వచ్చి? అబద్ధం చెప్పకండి. ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు ఏమన్నా స్పెషల్గా డ్రెస్ వేసుకొని స్టిక్కర్లు వేసుకొని ఐడి కార్డు వేసుకొని ఉంటారా ఏంటి? నాకు సంబంధం లేని మ్యాటర్ నెంబర్ వన్. మీరేదో ఆలోచించుకొని మీరేదో నా మీద ఆపాదించి దాని నుంచి ఆన్సర్ ఇవ్వాలి అంటే నాకు సంబంధం లేని మ్యాటర్లో నేను ఎట్లా తీసుకుంటాను, దానికి నేను ఎట్లా అకౌంటబిలిటీ తీసుకుంటాను? అక్కడ చాలా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, దాంట్లో నాకేంటి సంబంధం? బిజినెస్సా? మీరే చెప్తున్నారు దగ్గరలాగా ఉన్నాడు అని చెప్పి, దగ్గరికి బిజినెస్ ఎక్కడి నుంచి వస్తుంది?